తెలుగు వాకిట్లో న్యూస్కు స్వాగతం. నా పేరు సాహిత్య ప్రకాష్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు వాకిట్లోకి అడుగుపెట్టిన త్రిపుర నిమ్మగడ్డ, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి. ఏంటి, నేను న్యూస్ ప్రజెంటేషన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అబ్బే కాదండి, ఈరోజు ఒక సీనియర్ మోస్ట్ న్యూస్ ప్రజెంటర్ త్రిపుర నిమ్మగడ్డ గారు మన షోకు గెస్ట్గా వచ్చారు. వారితో మాట్లాడి వారి న్యూస్ ప్రజెంటేషన్ నేపథ్యము, అలాగే నటనా జీవితము, అలాగే తన జీవిత నేపథ్యము, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ త్రిపుర గారు. హలో అండి. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్, ఇన్వైట్ చేసినందుకు ముందుగా మీకు చాలా థ్యాంక్ యూ. అంటే మీలాంటి ఒక న్యూస్ ప్రజెంటర్ మొట్టమొదటిసారిగా నా ఇంటర్వ్యూలో అడుగు పెట్టారు, అందుకోసం అని చెప్పేసి నేను అలా ప్రజెంట్ చేశాను. ఓకే, యాక్చువల్లీ నాకంటే మీరే బాగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యాక్చువల్లీ చాలా వరకు అమ్మాయిలు, ఈ జనరేషన్లో అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీతోనే ఒక యాంకర్ గాను హీరోయిన్ గాను లైక్ దట్ అలా ఎంటర్ అవుతారు. అదేంటి, మీరు న్యూస్ ప్రజెంటర్గా ఫస్ట్ ఎంటర్ అవ్వడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే నార్మల్గా నాకు కూడా అందరిలాగానే ఎంటర్టైన్మెంట్ యాంకరింగ్లోకి రావాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం అది. సో ఇంట్లో మా అన్నయ్య, నాకు మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మా అన్నయ్యకి మీడియాలో వర్క్ చేయాలి అనేది తన కోరిక. సో తన హోలెన్సోల్ ఫ్యామిలీకి ఉండడం వల్ల తను మీడియాలోకి ఎంటర్ అవ్వలేకపోయాడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో నేను ఎప్పుడైతే నేను నా ఇష్టాన్ని నేను బయట పెట్టాను, అంటే నేను యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మా అన్నయ్య నన్ను ఇలా సజెస్ట్ చేశాడనమాట, ఎందుకు నువ్వు న్యూస్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి. తన ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చారు, తన ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకుని ఆ ఇష్టాన్ని ఇంకా పెంచుకుని కంటిన్యూ చేసేసాను. సో అందరికి ఇష్టమైన యాంకర్గా మీరు మారిపోయారు, ఐ మీన్ న్యూస్ ప్రజెంటర్గా అన్నమాట. ఇప్పుడు చెప్పండి మేడం, యాక్చువల్లీ న్యూస్ ప్రజెంటేషన్ అనేది చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. అంటే యాంకరింగ్ వేరు, యాక్టింగ్ వేరు. న్యూస్ ప్రజెంటేషన్ అంటే అందమైన రూపం ఎలాగూ మీకుంది, ఆ తర్వాత చక్కటి ఉచ్చారణ, తెలుగు భాష మీద పట్టు, వీటన్నిటికీ తోడు రాజకీయాల మీద కొంత అనుభవం. అంటే రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఎవరున్నారు, ఏంటి, కేంద్రంలో ఎవరున్నారు, రాష్ట్రంలో ఎవరున్నారు, ఇవన్నీ కావాల్సి ఉన్నాయి. అవన్నీ కావాల్సి ఉన్నప్పుడు ఒక న్యూస్ ప్రజెంటర్గా చక్కగా ముందుకు రాణించగలుగుతారని. మరి మీకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏంటి, మీరు ఎలా రాగలిగారు? అంటే నార్మల్గా ఫస్ట్ నేను ఏదైతే న్యూస్ ప్రజెంటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక చిన్న కోర్స్ తీసుకోవడం జరిగింది. అంటే నా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వాయిస్లో మాడ్యులేషన్స్ కానివ్వండి, ఎక్కడెక్కడ పాజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఎలా ఉచ్చారించాలి అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక 3 మంత్స్ కోర్స్ తీసుకోవడం జరిగింది. మీరు ఈ శిక్షణ ఏదైతే తీసుకున్నారో న్యూస్ ప్రజెంటర్గా ఎవరి దగ్గర తీసుకున్నారు? ఫ్రేమ్స్ మీడియా స్కూల్ అని చెప్పేసి కృష్ణమురళి గారు నా ఫస్ట్ గురువు అండి. గురువు ఎక్కడ? అది ఇక్కడే, ఇక్కడే బంజారాహిల్స్లో ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అంటే ఒకప్పుడు నేను శిక్షణ తీసుకున్నప్పుడు అక్కడ ఉండేది, ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ తీసేయడం జరిగింది. అంటే వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారని తెలిసింది, బట్ నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, తను మీ మొదటి గురువు? నా మొదటి గురువు. సాధారణంగా అంటే ఈ కాలం అమ్మాయిలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు, తెలుగు మాట్లాడడానికి కూడా సరిగా రాదు చాలా వరకు, చాలా మందిని చూశాను. అలాంటిది మీరు తెలుగు భాష మీద ఇంత పట్టు సాధించి తెలుగుని ఇంత చక్కగా స్పష్టంగా ఉచ్చరిస్తూ, అంటే పద దోషాలు లేకుండా, అది ఎలా సాధ్యపడింది? అంటే 3 నెలలు 6 నెలల శిక్షణలోనే మీరు అంత సాధికారిత తెలుగు మీద సాధించగలిగారంటారా? అంటే 3 నెలలు 6 నెలలు శిక్షణలో వస్తుందని అయితే నేను చెప్పలేనండి. ఆ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మనలో ఉండాలి ఒకటి. అండ్ స్వచ్ఛంగా నేను గుంటూరు అమ్మాయిని. గుంటూరు అమ్మాయి అంటే గుంటూరు వాళ్ళలో భాషలో స్వచ్ఛత ఉంటుంది అనేది, గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్ళ భాషలో ఎటువంటి యాస కానీ ఏది ఉండదు, స్వచ్ఛంగా పలుకుతారు ఏదైనా కూడా. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను తెలుగు మీడియంలో చదువుకోవడం జరిగింది. సో తెలుగు మీడియంలో చదువుకున్నా, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్ అనేది నేను మాట్లాడతాను, కానీ అంతే, ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడతానో అంతకంటే స్వచ్ఛంగా తెలుగు నేను మాట్లాడతాను. అదే అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి తెలుస్తోంది. అంటే సాధారణంగా న్యూస్ ప్రజెంటర్గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు, అందులోకి అంటే ఒక సీరియస్నెస్తో మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనకు భాష మీద పట్టుండాలి. దానికంటే మీరు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదవడం వల్ల మీకు ఆ భాష మీద సాధికారిత వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ మీరు చాలా కృషి చేసి ఉంటారు దాని మీద అని నాకు అనిపిస్తోంది. అంటే తెలుగు మీడియంలో చదవడం వల్లనే కాదు, మనం ఆ న్యూస్
లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి స్క్రీన్ మీద కూర్చుని అలా స్క్రిప్ట్ అవుతుంది, మనం చదువుతున్నాము, అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాము అంటే ఆటోమేటిక్గా అది మనకు వచ్చేస్తుంది. నా ఫస్ట్ గురువు ఎవరైతే చెప్పాను, కృష్ణమురళి గారు, ఆయన ఫస్ట్ మాకు ఈనాడు పేపర్లో 2వ పేజీలో సంపాదకీయం అని వస్తుంది మనకి. సో ఆ సంపాదకీయం మా ట్రైనింగ్ జరిగినన్ని పీరియడ్లో కూడా ఆ సంపాదకీయం కంపల్సరీ చదివించేవారు అన్నమాట. ప్రతిరోజు కంపల్సరీ క్లాస్కి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని అది. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ లేకుండా చదువుతారో వాళ్ళకి ఆయన గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. సో నేను రోజు నేను పోటీ పడి చదివాను. సో స్పష్టంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా బ్యాచ్ లో చదివేదాన్ని. అక్షర దోషాలు లేకుండా ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామ, దేన్ని స్ట్రెస్ చేయాలి, అంతేగా అంటే భాష మీద మనకు సాధికారిత వచ్చినప్పుడు ఆ రకంగానే ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ప్రజెంటర్గా మీ అన్నయ్య చెప్పారు న్యూస్ అంటే స్క్రీన్కు ఇది అవ్వాలి అని చెప్పేసి, అప్పుడు మీరు అనుకున్నారా నేను న్యూస్ ప్రజెంటర్గా రాణించగలుగుతాను, గుబాళించగలుగుతాను అని? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదండి, నేను ఇంట్లో మా అందరికంటే చిన్నదాన్ని. సో చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలన్నా కూడా మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలేదు, నాకు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానికి తగ్గట్లే నేను కొంచెం ఎక్స్ట్రా యాక్టివ్ అనమాట. నాకు ఏదైనా నేను ఏదన్నా చెయ్యాలి అని నేను పట్టుబడితే నేను అది సాధించి తీరుతాను ఎట్టి పరిస్థితుల్లో. సో నేను ఒకసారి ఫిక్స్ అయిపోయాను అప్పుడు, నన్ను నేను న్యూస్ లో చూసుకోవాలి. సో ఒకసారి ఆ న్యూస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఓకే నేను స్క్రీన్ మీదకి వచ్చేసాను, న్యూస్ చదువుతున్నాను, నార్మల్ న్యూస్ కాదు, బ్రేకింగ్ న్యూస్ హ్యాండిల్ చేయాలి. ఆ తర్వాత లేదు నేను పొలిటికల్ డిబేట్స్ చేయాలి, లేదు నేను ఇంటర్వ్యూస్ చేయాలి. అంటే ఒకసారి ఎంటర్ అయ్యేంత వరకు ఎంటర్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళతో పోటీ పడాలి, వాళ్ళతో నేను బెస్ట్ అనిపించుకోవాలి. సో అలా 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 కంటిన్యూ అయిపోయింది జర్నీ. ఓకే, మీరు మీ ఇంట్లో వాళ్ళు అలా ఉన్నారు, మీరు ఏదైనా అనుకున్నది సాధించగలగాలన్న దృఢ సంకల్పము, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రతిరూపం త్రిపుర అనొచ్చా? అంటే అంత పెద్ద పెద్ద వర్డ్స్ అయితే వాళ్ళేనండి, బట్ స్టిల్ నేనేమనుకున్నా కూడా దానికి ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండేది నాకు. సో ఎలాగూ ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి మీ జీవిత నేపథ్యం చెప్పండి. మీ అమ్మ నాన్న, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, వాట్ ఈస్ యువర్ లైఫ్? అమ్మ నాన్న, నాన్న 10 ఇయర్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది. సో అమ్మ చిన్నప్పటి నాన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చేవారు అనమాట, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫార్మర్ ఆల్సో, వ్యవసాయం కూడా చేసేవారు. నాన్న గుంటూరు, అమ్మది ప్రాపర్ గుంటూరు, అమ్మది నంద్యాల, కర్నూలు జిల్లా. అమ్మ అంటే నాన్నది కోస్తాంధ్ర, అమ్మది రాయలసీమ, నేను నేను పెరిగిందంతా కూడా తెలంగాణ. ఓకే, అంటే భిన్న ప్రాంతాలు, విభిన్నమైనటువంటి భాష, యాస అన్ని. సో మీరు అవన్నీ అంటే మూడు చోట్ల తిరిగి ఉంటారు కాబట్టి మీరు అన్నిటినీ ఆకలింపు చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు బ్రదర్స్ సిస్టర్స్, ఇందాక ఒక అన్న అన్నట్టుగా చెప్పారు, ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య నాకు, అందరికంటే చిన్నదాన్ని ఇంట్లో. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను. చాలా అల్లరి, చాలా గారం చేస్తుంటారు. ఆబ్వియస్లీ ఏది కూడా నా దాకా రాదు. ఏదన్నా ఇంట్లోకి వేలేదు, ఇల్లు అన్నాక ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదో ఒకటి ఉంటాయి, ఏది కూడా నా దాకా రానిచ్చేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా. నేను ఏం కోరుకున్నా కూడా నాకు నిమిషాల్లో అలా అరేంజ్ అయిపోతూ ఉంటే, నేను ఏదన్నా చేద్దాము, నాకు చిన్నప్పటి నుంచి ఇదొక అలవాటు, ప్రతి దాంట్లో వేలు పెడుతూ ఉంటాను అనమాట. ఏదన్నా నేను నేర్చుకోవాలి. త్రిపుర ఇది నీకు వచ్చా అంటే వచ్చు, నాకు రాదు అనే మాట నా దగ్గర నుంచి రాకూడదు అనేది నా స్వభావం అనమాట. సో అలా ప్రతి దాంట్లో నేను పలాంది నేర్చుకుంటాను అంటే మా అమ్మ ఫస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు నాకు. ఓకే, త్రిపుర కాలేజీ చదివే రోజుల్లో అమాయకురాల అల్లరి పిల్ల అంటే నేను ఎప్పుడు అల్లరి పిల్లగానే ఉన్నానండి. అమాయకురాలు కాదా? అమాయకురాలుగా ఎప్పుడూ లేను. ఓకే, అంటే చూడ్డానికి చాలా అల్లరి అల్లరిగా కనిపిస్తాను, కానీ లోపల చాలా అమాయకురాలు, చాలా సాఫ్ట్ గా ఉంటాను. బట్ బయటికి చూడడానికి ఎవరైనా చూడగానే అమ్మో త్రిపురానా అన్నట్లు ఉంటాను అనమాట. సో మీరు ఈ న్యూస్ ప్రెజెంటేషన్ ఈ అంటే దీంట్లోకి మీరు ఎప్పుడు అడుగు పెట్టారు, ఏ ఛానల్ ద్వారా? 2012లో నేను అడుగు పెట్టడం జరిగిందండి. 2012లో నేను కోర్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మొట్టమొదటిగా 24 గంటల ఛానల్లో నేను ట్రైనీగా జాయిన్ అయ్యాను. ట్రైనీగా ఒక 2 మంత్స్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఈశ్వర్ రెడ్డి గారు నా గురువు, అక్కడ యాంకర్స్ హెడ్ అనమాట, న్యూస్ ప్రెజెంటర్స్ అందరికీ హెడ్ ఈశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు 10TVలో వర్క్ చేస్తున్నారు.
సో సార్ ట్రైనింగ్ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ట్రైనీస్ని వాళ్ళు ఎంకరేజ్ చేయలేదన్నమాట, వేరే మేనేజ్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ ఇమీడియట్గా నేను స్టూడియో ఎన్లో నాకు ఆఫర్ వచ్చింది. స్టూడియో ఎన్ నా ఫస్ట్ స్క్రీన్ 2012 సెప్టెంబర్ 13 2012. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ముందు కూర్చున్నారు, అఫ్ కోర్స్ మీరు శిక్షణ కాలం 3 నెలలు కావచ్చు 6 నెలలు కాదు మీరు ప్రిపేర్ అయి ఉంటారు, ఆ తర్వాత మీరు స్క్రీన్ మీద మొట్టమొదటి బులెటిన్ న్యూస్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నార్మల్గా ట్రైనీస్ ఎవరికైనా కూడా ఎర్లీ మార్నింగ్ బులెటిన్స్ ఉంటాయి, 6 o'clock నుంచి లైవ్ స్టార్ట్ అవుతాయి. ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా ఎక్కువ వ్యూవర్షిప్ ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ బులెటిన్స్ ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ ఇస్తారు. సో ఫస్ట్ నాకు ఇచ్చిన బులెటిన్ సెప్టెంబర్ 13 2012 ఎర్లీ మార్నింగ్ 6 o'clock బులెటిన్ నాది. ఆ ఒక్క రోజు నేను 6 o'clock బులెటిన్ చేశాను. చేసిన తర్వాత మా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తను చెక్ చేసి, లేదు నువ్వు ఫస్ట్ లైవ్ చేస్తున్నట్లు లేదు, చాలా ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నట్టు ప్రెజెంట్ చేస్తున్నట్లు ఉంది అని చెప్పేసి, నెక్స్ట్ డే నుంచి 9 o'clock ప్రైమ్ టైమ్ బులెటిన్ ఉంటుంది, ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది అన్నమాట. ప్రైమ్ టైమ్ డ్యూయల్ బులెటిన్ ఉండేది స్టూడియో లోపల, ఇద్దరు యాంకర్స్ సేమ్ శారీస్ సేమ్ డ్రెస్సింగ్ తో ప్రెజెంట్ చేస్తారు. సో నెక్స్ట్ డే నుంచి 6 o'clock 9 o'clock రెండు బులెటిన్స్. ఆ నెక్స్ట్ డే అంటే థర్డ్ డే 12 o'clock బులెటిన్, అంటే బ్రేకింగ్స్ ఎక్కువగా వచ్చే బులెటిన్ అనమాట. సో 12 o'clock అంటే నేను బ్రేకింగ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాను అని చెప్పి చెక్ చేయడానికి 12 o'clock బులెటిన్. అలా 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 పెంచుకుంటూ త్రిపురకు విల్ పవర్ ఎక్కువ అంటే చెప్పాను కదా సాధించాలి అంటే సాధించాలి అంటే ఏమంటే ఒక సంకల్ప బలము మనలో, సంకల్ప బలం గట్టిగా ఉంటే సముద్రాన్నైనా పిడికిడి బంధించవచ్చు అట, లైక్ దట్ అంతేనంటారా? అయితే మీరు న్యూస్ బులెటిన్స్ చదువుకుంటూ ప్రెజెంట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఎప్పుడైనా ఎవరినైనా పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేయడం లాంటిది లైవ్ షోస్ చేయగలిగారా, చేశారా? యాక్చువల్లీ మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కాకుండా బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు అందరు ఆల్మోస్ట్ అందరు పొలిటీషియన్స్తో ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది, అండ్ ఈవెన్ లైవ్ డిబేట్స్ కూడా చేయడం జరిగింది రీసెంట్ పొలిటికల్ క్యాంపెయిన్ కూడా. మీరు అలా చాలా మందితో లైవ్ షోస్ చేసి ఉంటారు కదా, అంటే ఓన్లీ పొలిటీషియన్స్తో చేశారా లేకపోతే అదర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళతో కూడా మీరు చేశారు? లేదండి, సినిమా ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్, ప్రమోషన్స్ కానివ్వండి, పొలిటికల్ డిబేట్స్ కానివ్వండి. అంటే ఛానల్స్లో నాకున్న పేరు ఏంటంటే త్రిపుర ఏంటంటే ఆల్ ఆల్రౌండర్. కొంతమంది యాంకర్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయగలరు, కొంతమంది ఓన్లీ న్యూస్ ప్రెజెంట్ చేయగలరు. నేను ఎంటర్టైన్మెంట్, న్యూస్ అండ్ పొలిటికల్ డిబేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐల్ హ్యాండిల్. మీరు పొలిటికల్ డిబేట్స్ చేసి ఉంటారు చాలా, అందులో మీకు ది బెస్ట్గా అంటే అన్నీ మనకు ఇష్టపూర్వకంగానే చేసింటాం, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, అన్నిట్లోకి వెళ్ళి ది బెస్ట్గా మీరు అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా అఫ్కోర్స్ అందరితో కాంప్లిమెంట్స్ అందుకుని ఉంటారు, ది బెస్ట్గా అంటే ఎవరితో మీరు చేసిన పొలిటికల్ ఇంటర్వ్యూ? అంటే ది బెస్ట్ అంటే వేరే ఉందండి. నేను నార్మల్గా ఎవరిని ఇంటర్వ్యూ చేసినా నా ఫస్ట్ లైవ్లో కూర్చునేటప్పుడు కూడా నేను భయపడింది లేదు. ఓకే, నేను చేయగలను అన్న ధైర్యంతో నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చేయడానికి ముందు భయపడ్డాను కొంచెం. అంటే మేబీ నా చుట్టూ ఉన్న పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు. దాను నాగేందర్ గారిని ఇంటర్వ్యూ చేశాను, అప్పుడు చాలా భయపడడం జరిగింది. అంటే నాకు నన్ను ప్రోగ్రామ్కి తీసుకెళ్లేటప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉంటారు కదా నాతో పాటు, తను కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, లేదు నువ్వు చాలా జాగ్రత్తగా అడగాలి, కొంచెం టంగ్ స్లిప్ అయినా కూడా ఇష్యూస్ అయిపోతాయి అని చెప్పేసరికి నేను కొంచెం అలర్ట్ అయిపోయి కొంచెం భయపడడం జరిగింది. ఓకే, ఆ ఒక్కటే నేను నా లైఫ్లో నేను భయపడ్డాను అంటే పొలిటీషియన్స్లో దాన నాగేంద్ర గారిని, సినిమా ఇండస్ట్రీలో అంటే ఆర్జీవీ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు భయపడ్డాను. అంటే సాధారణంగా అంటే భయపడడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెబుతున్నారు, మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలిగించిన ఇంటర్వ్యూ? ఎక్కువ సాటిస్ఫై అయింది అంటే నాకు పొలిటీషియన్స్లో జయప్రకాష్ నారాయణ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఇంటర్వ్యూ చేశాను ఎలక్షన్ క్యాంపెయిన్కి, ఆయన చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా, అసలు ఆయనకి టైం లేదు ఆ రోజు, యాక్చువల్లీ ఇతను ఆయన ప్రచారంకి వెళ్ళేసి వచ్చారు, ఇంకో 3-4 డేస్లో ప్రచారం కంప్లీట్ అయిపోతుంది, చాలా రష్లో ఉన్నారనమాట. ఆ టైంలో నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను, నేను ఎంతసేపు అడిగినా కూడా చాలా ఓపిక్గా సమాధానం చెప్పారు, చాలా స్పష్టంగా. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన పొలిటీషియన్స్ అందరిలో కూడా అంత జ్ఞానంతో సమాధానం చెప్పింది అయితే, అంత వాట్ ఈస్ నాలెడ్జ్తో కూడిన ఆన్సర్స్ అయితే నేను జయప్రకాశ్ నారాయణ గారి దగ్గర నుంచి కదా, కాబట్టి హిస్ మై ఫేవరెట్ పొలిటీషియన్. అంటే మంచి జ్ఞానం తనకు, మంచి మేధా సంపత్తి ఉన్నవారు. సో అదే ఆర్టిస్టులదంటే ఆర్టిస్టుల విషయాల్లోకి వచ్చినప్పుడు
ఆర్టిస్ట్లు అంటే అందరూ ఫేవరెట్ అంటే భయపడ్డారు అన్నారు. భయపడిందంటే ఆర్జీవి గారితో. బాగా ఇష్టపడ్డారు అంటే? బాగా ఇష్టపడింది అంటే పర్టికులర్ ఒక్కళ్ళంటూ లేరండి, అందరూ ఇష్టంతోనే చేశాను. అండ్ సునీల్ గారిని ఎక్కువగా ఇంటర్వ్యూ చేసిందంటే సునీల్ గారిని. ఆయన ఎప్పుడు నెక్స్ట్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వచ్చేసారా మళ్ళీ మీరు వచ్చేసారా మీరు ఇంకా రాలేదని చూస్తున్నానంటారు. ఓకే ఓకే. సాధారణంగా న్యూస్ ప్రజెంటర్స్ ఎక్కువ పొలిటికల్ ఇష్యూస్ మీద, పొలిటికల్ పార్టీల మీద, పొలిటీషియన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. ఫిలిమ్స్ మీద, ఫిలిం ఆర్టిస్టుల మీద, ఫిలిం న్యూస్ మీద, గ్యాసిప్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు అని నేను అనుకుంటున్నాను. అలాంటిది మీరు ఇటు పొలిటికల్గా వాటి మీదను ఇటు సినిమా మీద రెండు మీద అలా సమతుల్యత ఎలా పాటించగలిగారు? అంటే నేను ఛానల్లో లైవ్స్ చేసేదాన్ని, న్యూస్ లైవ్స్, ఎట్ ద సేమ్ టైం మూవీ ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే మూవీ షోస్కి సంబంధించి గాసిప్స్, ఆఫ్లైన్ షోస్ ఉంటాయి, అవన్నీ కూడా నేను చేస్తూ ఉండేదాన్ని. ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ రెండు హ్యాండిల్ చేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు మన లేటెస్ట్ అప్డేట్స్ నేను చదువుతూ ఉంటాను కాబట్టి నాకు ఏదంటే, నాకు ఒక మేబీ ఆ దేవుడిచ్చిన వరం కావచ్చు, ఏదైనా చదివానంటే గుర్తుండిపోతుంది. అంటే నార్మల్గా ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు, ఏదైనా యాక్షన్ చెప్పినప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు కూడా ఒక పేపర్ డైలాగ్ డైరెక్టర్ ఇచ్చినా కూడా నేను ఒకసారి చదువుకున్నానంటే నేను పాయింట్ టు పాయింట్ కరెక్ట్ చెప్పేస్తాను. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను బట్టి కొట్టడు బట్టి కొట్టడు అంటారా దాన్ని, ఏమంటారు అంటే లేదు, దాన్ని నేను త్రిపుర గారి అంకిత భావం అంట. ఎందుకంటే మనము లేదు, ఒక నటన కావచ్చు, న్యూస్ ప్రజెంటేషన్ కావచ్చు, లేకపోతే గాసిప్స్ చెప్పడం కావచ్చు, మనము ఏ పని చేస్తున్నామో ఆ పని పట్ల మనకు ఆసక్తి ఉంటుంది. ఆసక్తితో పాటు అనురక్తి ఉండాలి, అంటే దాన్ని ఇష్టపడాలి, దానితో పాటు అంకిత భావం ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే సమపాళ్లలో మనలో ఉంటాయో మనం ఏదైనా చేయగలుగుతాం ఈజీగా. మీరు G24 తర్వాత స్టూడియో ఎన్ అన్నారు, ఆ తర్వాత మీ న్యూస్ ప్రజెంటర్గా మీ ప్రస్థానం ఇంకా ఏ ఛానల్? ఆ తర్వాత నేను రాజ్ న్యూస్లో వర్క్ చేయడం జరిగిందండి. TV9 స్వప్న గారు రాజ్ న్యూస్కి CEOగా అపాయింట్ అయినప్పుడు ఆవిడ టీమ్గా మా అందరినీ, నన్ను అండ్ ఇంకొంతమందిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను చిన్న బ్రేక్ తీసుకుని అలా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఒక అడుగు పెట్టొచ్చు అని చెప్పాను కదా, ప్రతి దాంట్లో వేలు పెట్టడం అలవాటు నాకు. సో అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను ఒక 3 మంత్స్ 4 మంత్స్. మీకు ఐడియా ఉండి ఉంటుంది, మా టీవీలో అలీ టాకీస్ అని చెప్పేసి ఒక షో వచ్చింది. అలీ టాకీస్ స్టార్టింగ్ నుంచి కూడా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కొన్ని స్కెడ్యూల్స్ వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను, సంజీవ్ కే కుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ 99 TVతో మళ్ళీ న్యూస్ ప్రెజెంటర్గా మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత iNews లో జాయిన్ అయ్యాను. iNews తర్వాత జెమినీలో వర్క్ చేస్తూ మా టీవీ మా ఊరి వంట వర్క్ చేశాను. అంటే జెమినీ అనేది ఫ్రీలాన్సింగ్ అన్నమాట. మా ఊరి వంటకు యాంకర్ గా చేశారు. మా ఊరి రకరకాల వంటలు, ఊరి వంటలు అన్ని చేశారా తిన్నారా? చేసి తిన్నారు. మిగతా వాళ్ళు కూడా కొంచెం పెట్టారా అండి? లేదు, అంతా మీరే తినేశారా? ఓకే. ఇప్పుడు మీ న్యూస్ ప్రజెంటర్ గా జర్నీ, త్రిపుర నిమ్మగడ్డ గారు న్యూస్ ప్రజెంటరు, త్రిపుర నిమ్మగడ్డ గారు ఆర్టిస్టు, త్రిపుర నిమ్మగడ్డ గారు డైరెక్టర్ ఎప్పుడవుతారు? యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం చెప్పడము. రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్కి మా సిస్టర్కి నేను ఒక స్టోరీ నరేట్ చేయడం జరిగింది. అంటే నాకు అనుకోకుండా ఆ స్టోరీ లైన్ నాకు వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు. నేను మా సిస్టర్ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింది వన్స్ అపాన్ ఎ టైం. సో తనతో షేర్ చేసుకున్నా, నేను ఇలా అనుకుంటున్నాను, ఒక లైన్ అనిపించింది నాకు, ఎలా ఉంది చెప్పు అని చెప్పి నేను నరేట్ చేశాను. తను యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, నువ్వు ఫస్ట్ టైం నరేట్ చేస్తున్నట్లు లేదు, చాలా క్లీన్గా నువ్వు చెప్తుంటే అలా పిక్చర్ కనిపించేసింది, ముందు చాలా నీట్గా నరేట్ చేసావు, చాలా బాగుంది, ఇంప్లిమెంట్ చేయి, బట్ కొన్ని ఎలిమెంట్స్ నువ్వు మార్చుకుని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేసి అనింది. దానికి సంబంధించి కొంతమందిని కాంటాక్ట్ చేయడం జరిగింది. నేను మేబీ సో భవిష్యత్తులో త్రిపుర నిమ్మగడ్డ గారు దర్శకురాలుగా కూడా నందిని రెడ్డిలాగా ఒక డైరెక్టర్ గా చూడొచ్చు. ఏముంది, ఇందాక మీరు అన్నారు ఆత్మవిశ్వాసం అని, అదే సంకల్ప బలం గట్టిగా ఉంటే సముద్రం. వాళ్ళందరూ లెజెండ్స్ కదా, వాళ్ళు అంటే ఒక లెజెండ్స్ అంటే ఫస్ట్ అంటే ఏమంటారు, బిందువు బిందువు కలిస్తేనే సింధు అవుతుంది, అవునా? అలాగే ఒక్కొక్క స్టెప్ వేస్తే ఆ తర్వాత అనుకోకుండా మనం అనుకున్న స్థాయికి ఎదగగలుగుతాం. డైరెక్టర్ గా నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను, కానీ రైటర్ గా అయితే మేబీ ఛాన్స్. వావ్, మా అందరికి పోటీగా వస్తారన్నమాట. ఓకే, వెరీ గుడ్ అండి. అంటే క్రియేటివ్ సృజనాత్మకత అంటారు కదా, అది మీలో కనిపించింది కాబట్టి మీరు డెఫినెట్ గా రైటర్ కావచ్చు, డైరెక్టర్ కూడా కావచ్చు. అలా ఎందుకు దాన్ని వదిలేశారు పాపం, దాని మానాన దాన్ని పక్కన? డైరెక్షన్ అనేది యాక్చువల్లీ చిన్న విషయం కాదు.
నాకు హీరోస్ లో ఎవరు ఫేవరెట్ లేరండి, అంటే యాక్టర్స్ లో ఫేవరెట్ లేరు. నాకు డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ హీరో ఆఫ్ ది ఫిల్మ్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అన్ని కూడా తను మైండ్ లో పెట్టుకుని ఒక ఫిల్మ్ ని డైరెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అంత పెద్ద వర్డ్ నా పేరు పక్కన నేను ఊహించుకోలేను. అంతే అంటారా, మేబీ అది జరగని పనేమో, మేబీ జరగచ్చు జరగకపోవచ్చు, బట్ నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రాలేదు. ఏమో మనం ఏం చెప్పలేము, అలా కూడా అనొచ్చు. మీరు ఏదో మిస్టేక్ చేశారట? మిస్టేక్ చేస్తూనే ఉండాలి కాదు, మీరు ఏదో చాలా పెద్ద మిస్టేక్ చేశారు అని విన్నాను. ఏంటి ఆ మూవీ? మిస్టేక్ అనే ఫస్ట్ మూవీ చేయడం జరిగింది. సో మూవీతో యాక్ట్రెస్ గా ఎంట్రీ అవ్వబోతున్నాను. సో మిస్టేక్ మూవీ ద్వారా ఆర్టిస్ట్ గా ఎంటర్. అదే నేను ఇందాక మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఏదో మిస్టేక్ చేశారు అని తెలిసింది. అసలు ఆ మిస్టేక్ ఏంటి అని తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. అసలు ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై మిస్టేక్? ఆ సినిమాలో మీ పాత్ర ఏంటి? మిస్టేక్లో నేను ఫీమేల్ లీడ్గా చేయడం జరిగిందండి. సో అసలు నేను అనుకోలేదు నేను చేస్తాను అని చెప్పి. డైరెక్టర్ అట్లా ఫిల్మ్ ఓపెనింగ్ ఉంది రండి అంటే నేను జస్ట్ యాజ్ అ గెస్ట్గా పిలిచారేమో అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళి పూజ అంతా అయిపోయింది, పూజ చేపించేసారు, అంతా ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత పక్కన తీసుకెళ్ళి కాఫీ షాప్కి తీసుకెళ్ళి స్టోరీ నరేట్ చేసి యూఆర్ డూయింగ్ ద మెయిన్ లీడ్ అని అన్నారు. నేనే షాక్ అయ్యాను అప్పుడు, నేనేంటి చేయడం ఏంటి అని. అసలు నాకు అసలు ఆ థాట్ లేదు ఎప్పుడు కూడా. అంటే నేను యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు లీడ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. సో ఆయన సడన్గా తీసుకెళ్ళి మీరే ఫీమేల్ లీడ్ చేయాలి, నువ్వే నిన్ను చూసే నేను అనుకున్నాను కరెక్ట్ యాప్ట్ అవుతావు నువ్వు అనేసరికి ఐ సెడ్ ఓకే ఫైన్ చేస్తాను. డైరెక్టర్కి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఓకే నాకు ఓకే నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఆయన నాకు ఇచ్చారు. సరే లెట్ మీ ట్రై అని చెప్పేసి నేను చేయడం జరిగింది. సో అదృష్టవంతురాలు త్రిపుర అంటే. ఇప్పుడు మీకు కళలు వస్తుంటాయా? ఎలాంటి కళలు వస్తుంటాయి? భయంకరమైన కళలు వస్తుంటాయా, అందమైన కళలు వస్తుంటాయా? అంటే డిపెండ్ త్రిపుర అనే సినిమాలో కళల మీద ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నా. ఓకే, అంటే త్రిపుర సినిమాలో ఉన్నంత భయంకరమైన కళలు అయితే నాకు రావండి. ఓకే, చాలా స్వీట్ స్వీట్ కళలు వస్తుంటాయి. అంటే మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నట్టు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్నారు. సో మీరు అలాంటి కళలు అంటే న్యూస్ ప్రజెంటర్గా కళలు, ఆర్టిస్ట్గా కళలు, రేపటి నాటికి రైటర్గా కళలు, భవిష్యత్తులో డైరెక్టర్గా కళలు, ఇవన్నీ కళలు కంటూ వెళ్ళండి. మీరు డెఫినెట్గా అన్నీ రీచ్ అవుతారు, ఎందుకంటే మీలో ఆ విల్ పవర్ ఉంది. జస్ట్ నేను గమనించినంత వరకు నాకేమి జ్యోతిష్యం రాదు, కానీ జస్ట్ ఐ అబ్జర్వ్ యూ కాసేపటి నుంచి చూస్తున్నందుకు. మీరు సినిమా మిస్టేక్ చేశారు ఫస్ట్ సినిమా, అది ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. మీరు ఆర్టిస్ట్గా ఇంకేమైనా సీరియల్స్ ఏమైనా చేశారా? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు వరకు సీరియల్స్ అయితే నేను చేయలేదు. చేయాలని ఉందా? సీరియల్స్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే నాకు నెగిటివ్ షేర్ చేయడం అనేది చాలా ఇష్టం. అంటే చాలా మంది నా ఫ్రెండ్స్లో కావచ్చు, చాలా మంది నువ్వు రఫ్ లుక్తో ఉంటావు అని చెప్పేసి అని అన్నారు. సో ఈవెన్ అంటే నేను బయట ఆ నెగిటివ్ షేర్ చేస్తే ఏంటంటే నేను బయట ఉండే క్యారెక్టర్కి కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. అంత అమాయకంగా ఏదో అమాయకురాల్లాగా మొహం పెట్టేస్తే నాకు అసలు సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. సో కొంచెం రౌడీ లుక్ తో కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఉండే క్యారెక్టర్స్ అయితే నాకు సెట్ అవుతాయి. సో నెగిటివ్ ఫర్ సీరియల్స్ అన్నమాట. ప్రయత్నాలు ఏమైనా చేశారా? అంటే టు బి ఫ్రాంక్ ప్రస్తుతానికి నా సైడ్ నుంచి అయితే నేను ప్రయత్నాలు ఏం చేయట్లేదు. ఎవరైనా అడిగితే మిస్టేక్ లాగా ఎవరో ఒకరోజు ఏదో ఒకరోజు వచ్చి మేడం మీతో కాసేపు మాట్లాడాలని ఏ కాఫీ షాప్కు తీసుకెళ్ళి అక్కడ సడన్గా పలానా సీరియల్లో మీరే లీడ్ రోల్ అని చెప్తారేమో, హూ నోస్. మేబీ మీరు అన్నట్లు జరిగితే మీకే పెద్ద పార్టీ ఇస్తారు. ఓకే, అయితే మీ పార్టీ కోసం నేను ఎదురు చూస్తుంటాను ఈ ఇయర్లోనే. ఓకే, మీరు ఇప్పుడు సీరియల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆల్రెడీ సినిమా చేసి షార్ట్ ఫిల్మ్స్ చేశారు? యా, షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశానండి, నా పెళ్లి చూపులు అనేసి. సో అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్ ఈస్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. అంటే అంతకు ముందు పూరి జగన్నాథ్ గారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టినప్పుడు చాలా మంది అప్రోచ్ అవ్వడం జరిగింది నాకు. కాకపోతే అప్పుడు నేను యాంకరింగ్ లో నేను ఎట్ ఎ టైమ్ ఒక 3-4 ఛానల్స్ కి వర్క్ చేసేదాన్ని, ఫ్రీలాన్సింగ్ అండ్ ఈవెంట్స్ కూడా చేసేదాన్ని. సో మార్నింగ్ 4:00-5:00 స్టార్ట్ అయితే నా జర్నీ, నైట్ ఒక 12-1:00 నేను మళ్ళీ మేకప్ రిమూవ్ చేసే టైం వచ్చేది నాకు. అంత నాన్ స్టాప్ జర్నీ ఉండేది నాకు. సో ప్యాక్ అంటే మొత్తము ప్యాక్ అయిపోయింది స్కెడ్యూల్ అంతా. సో అప్పుడు నాకు కుదరలేదు చేయడం. సో ఆఫ్టర్ దట్ నా పెళ్లి చూపులు చేయడం జరిగింది, అనుకోకుండా అది కూడా. ఇప్పుడు మీ పెళ్లి చూపులు ఎప్పుడు మరి?
చిన్నపిల్లనండి ఇంకా సరదాగా అడిగారు. ఓకే, అంటే మీరు ఆ పలానా షార్ట్ ఫిలిం చేశారంటే నాకు అందులో నుంచి సడన్ గా స్పాంటేనియస్గా అలా అడగాలనిపించింది. ఇప్పుడు మీరు షార్ట్ ఫిలిమ్స్ చేశారు, సినిమా చేశారు, మీరు నెగిటివ్ రోల్స్ ఇష్టపడుతున్నారు. త్రిపుర గారి దగ్గర నుంచి ఒక నెగిటివ్ డైలాగ్ వినాలని ఉంది, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. నెగిటివ్ డైలాగా ఏదైనా కావచ్చు, పోనీ ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు యాక్ట్ చేసిన వాటిల్లో నుంచి అయినా ఏదైనా చెప్పండి. అంటే నేను నార్మల్గా నేను యాక్ట్ చేసిన మూవీలో ఏదైతే మిస్టేక్ ఏదైతే ఉందో అందులో కంప్లీట్లీ నాకు ఆపోజిట్ అనమాట. నేను చాలా అమాయకురాలని భయపడుతూ ఉండే ఒక ఇన్నోసెంట్ అమ్మాయినై, సో అందులో అంత నెగిటివ్ డైలాగ్స్ అనేది నాకు లేదు. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన స్మార్ట్ శంకర్ అందరికి ఫేవరెట్ అయిపోయింది. అందులో నభా నటేష్ చాలా మంచి మాస్ రోల్ చేసింది, సో అందులో డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో అదొకటి చెప్పండి. వరంగల్ కాలేజీల పోరగాళ్లను ఉచ్చబోయించిన పిల్లే గుడ్డిదైతే ఎల్క ఎగిరెగిరి చూపెట్టిందంట. సూపర్, అసలు తెలంగాణ స్లాంగ్ లో భలే ఇదిగా చెప్పారు. ఇంకా ఏదైనా, ఇంకా ఏవైనా మీరే గుర్తు చేయాలి. ఏదైనా సినిమాలో అంటే మీకు ఫిరోషియస్ క్యారెక్టర్ ఏదన్నా, జేజమ్మ లాగా క్యారెక్టర్ ఏమన్నా, అనుష్క టైప్ ఏదన్నా చెప్పగలుగుతారా? అండ్ అంటే నా క్యారెక్టరైజేషన్కి కొంచెం దగ్గరగా ఉండేది అంటే ఫిదా మూవీలో సాయి పల్లవి క్యారెక్టర్ కొంచెం దగ్గర పోలిక అనమాట నాకు, అంటే నా ఒరిజినల్ క్యారెక్టర్కి అందులో క్యారెక్టర్కి. సో అందులో ఒక డైలాగ్ వచ్చేసి ఉంటుంది, వరుణ్ తేజ్ ఇండియా వచ్చినప్పుడు ఇండియా రోడ్స్ గురించి మాట్లాడినప్పుడు సాయి పల్లవి చెప్తుంది, ఇగో ఈ రోడ్లు మాయి, మాకు ఇష్టం వచ్చినట్టు వేయించుకుంటాం, నీకేమన్నా సంబంధం ఉందా? నో కదా, గప్సుప్ కూసో. అంటే చాలా కాలంగా ఇక్కడ ఉండడం వల్ల మీకు తెలంగాణ భాష అంటే యాక్చువల్లీ నాకు అంటే డిఫరెంట్ ప్రాంతాలు, అంటే అమ్మ రాయలసీమ, నాన్న కోస్తాంధ్ర అయ్యేసరికి, ఇక్కడ నేను తెలంగాణ అయ్యేసరికి నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేను తెలంగాణ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ స్లాంగ్ వచ్చేస్తుంది. అదే మా ఇంట్లో మాట్లాడుతుంటే స్వచ్ఛంగా మాట్లాడేస్తాం, గుంటూరు భాషలో మాట్లాడతాము. అలా నాకు కోస్తా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ యాసలో మాట్లాడతాను. ఇందాక మీరు తెలంగాణ యాసలో చాలా చక్కగా చెప్పారు డైలాగు, సో అలాగే నాకు అమ్మ భాషలో కావాలి, మదర్ టంగ్. ఓకే, మదర్ టంగ్. మదర్ టంగ్ అంటే తెలుగే కదా, తెలుగులోనే, కానీ అమ్మ భాష, మీ అమ్మగారు నంద్యాల అన్నారు కదా, సో రాయలసీమ భాషలో కావాలి చెప్పండి. ఓకే, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను రాయలసీమ భాషలో చూసుకుని అంతగా నోటెడ్ అయిన డైలాగ్స్ అంటే మన బాలయ్యబాబు గారిది అండ్ చిరంజీవి గారిది, ఇద్దరు లెజెండ్స్ డైలాగ్ కలిపి మిక్స్ కొట్టేస్తాను. బాలయ్యబాబు గారు ఫ్యాన్స్ నన్ను బయట కనిపిస్తే మాత్రం ప్లీజ్, ఎవరు ఏమనుకోరండి, ఇది సరదాగా కదా. సరే, వైలెంట్ ఎలా చెప్తారో చూద్దాం. అదే, వైలెంట్ డిసిషన్స్ మాత్రం మీరు తీసుకోకండి. సో ఒరే వీరశంకర్ రెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వామ్మో, రెండు కలిపారు, బాలయ్య బాబుది మెగాస్టార్ చిరంజీవి గారు, సింక్ అయినాయి కదా, బాగుంది. ఇదేదో వెరైటీగా ఉంది, రెండు కలిపి బాగా చెప్పారు, రెండు కూడా బాగా సింక్ అయ్యాయి. మనం ఏదో సరదాగా మాట్లాడుకున్నాడే కదండి, ఎవరు ఏమీ అనుకోరు. ఓకే, ఇలాగ మీరు అమ్మాయి డైలాగ్ కూడా ఏమన్నా ప్రాక్టీస్, గుంటూరులో ఏదన్నా చెప్పండి అక్కడి భాషలో. గుంటూరు భాష అంటే స్వచ్ఛంగా ఉంటుందండి, అందులో అంటే స్పెషల్గా యాస అంటూ ఏమీ ఉండదు, కాబట్టి నార్మల్గా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నా వాడుక భాషలానే ఉంటుంది. అలాగే ఉంటుంది అన్నమాట, అంటే ఘాటు కొంచెం ఎక్కువ ఉంటుందేమో కదా, మిర్చి ఘాటు. గుంటూరు అంటే మిర్చి ఫేమస్ కదా, గోంగూర పచ్చడి, గుంటూరు గోంగూర అంటారు. గుంటూరు అని కూడా ఒక సినిమా ఏదో వచ్చినట్టుంది, మంచి మనోజ్ గారి. ఓకే మేడం, ఇప్పుడు మీరు యాక్చువల్లీ కొంతమంది ఆర్టిస్టులకు నేను సినిమాలే చెయ్యాలని ఉంటుంది, సీరియల్సే చెయ్యాలని ఉంటుంది, షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేసుకుంటాను ఉంటుంది కదా, మీకు అట్లా ఏమీ లేదా, మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఏంటి అసలు మీ ఆలోచన? లేదండి, అంటే సినిమానే చేయాలి, సీరియలే చేయాలి అనుకునే వాళ్ళు హీరో హీరోయిన్స్ అవుతారు. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి మనం సినిమా చేస్తున్నామా, సీరియల్ చేస్తున్నామా, షార్ట్ ఫిలిం చేస్తున్నామా, లేకపోతే ఒక డాక్యుమెంటరీ చేస్తున్నామా, లేకపోతే ఒక కాన్సెప్చువల్ వీడియో చేస్తున్నామా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను నటిస్తున్నాను, నేను కెమెరా ముందు నటిస్తున్నాను, అంతవరకు మాత్రమే తెలుస్తుంది ఒక ఆర్టిస్ట్కి, అది సినిమానా సీరియలా లేకపోతే
ఒక షార్ట్ ఫిలిమా, ఒక చిన్న ఒక 5 మినిట్స్ వీడియోనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే, అది ఆర్టిస్ట్ కి హీరో హీరోయిన్ కి ఉన్న తేడా. తేడా. ఓకే, ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ గా వెళ్తున్నారు, ఉంటున్నారు కదా, మీరు ఆర్టిస్ట్ గానే ఉండాలనుకుంటున్నారు, ఆర్టిస్ట్ గానే కంటిన్యూ అవుతున్నారు, అలా అనుకుంటున్నప్పుడు ఫలానా ఆర్టిస్ట్ ఏదైనా ఒక ఆర్టిస్ట్ లాగా అలాగా అని అనుకున్నప్పుడు మీరు ఏ ఆర్టిస్ట్ని ప్రిఫర్ చేస్తారంటే, మీకు కనెక్టివ్గా ఒక ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరు అనుకుంటారు అంటే, నాకు నా బాడీ లాంగ్వేజ్కి నాకు బాగా యాప్ట్ అయ్యే ఆర్టిస్ట్ అంటే వరలక్ష్మి గారు అండి, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, తమిళ్ యాక్ట్రెస్. తను తన క్యారెక్టర్స్ కూడా, తను ఎంచుకునే క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. రీసెంట్గా సర్కార్ మూవీ రిలీజ్ అయింది, అందులో కూడా తను ఒక రోల్ చేయడం జరిగింది. నెగిటివ్ రోల్స్లో చాలా బాగా అసలు జీవించేస్తూ ఉంటారు ఆవిడ. ఆవిడ్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది అన్నమాట, అట్లాంటి క్యారెక్టర్ నాకు దొరికితే నేను తనలో తొంగి చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఇంత చక్కటి భాష ఉంది, తెలుగుదనం ఉట్టిపడుతోంది, చాలా మంది న్యూస్ ప్రజెంటర్లు కానీ ఆర్టిస్టులు కానీ డబ్బింగ్ కళాకారులుగా కూడా రాణిస్తుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు, మీకు అలాంటి ఆలోచన ఉందా, ఏమైనా ప్రయత్నాలు చేశారా, చెయ్యాలనుకుంటారు? అంటే డబ్బింగ్ నేను చిన్న చిన్న వాటికి చెప్పడం జరిగింది నార్మల్గా. అండ్ బేసిక్గా నాది చాలా బేస్ వాయిస్ అన్నమాట, చాలా గంభీరంగా ఉండే వాయిస్. సో డబ్బింగ్ అంత తొందరగా నాకు సెట్ అవ్వదు. అంటే ట్రై చేశాను, ఒక మూవీకి కూడా హీరోయిన్కి చెప్పడానికి ట్రై చేశాను, బట్ అది ఆ మాడ్యులేషన్ నాకు న్యూస్ మాడ్యులేషన్ కొంచెం మిక్స్ అవ్వడం వల్ల అది సెట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు. ఆ తర్వాత అంటే అలా అలా డిసప్పాయింట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇప్పటి వరకు ప్రయత్నాలు నేను చేయలేదు. చాలామంది అడిగారు నన్ను, చెప్తారా అని చెప్పేసి. నేను ఏమో చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే మీలో న్యూస్ ప్రజెంటర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. ఆర్టిస్ట్కు న్యూస్ ప్రజెంటర్ ఏంటంటే ఒక ఫ్లోలో అంత చదువుకుంటూ వెళ్ళగలుగుతారు ప్రజెంటేషన్. అయితే ఆర్టిస్ట్ అన్నప్పుడు దాని తాలూకు ఎక్స్ప్రెషన్స్ అనేటివి, ఆర్టిస్ట్ చేయలేని ఎక్స్ప్రెషన్స్ మనం డబ్బింగ్లో పలికించవచ్చు, దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట. అక్కడ ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు, మిస్టేక్స్ జరిగాయనుకోండి, అవి ఇక్కడ కవర్ చేసుకునే అవకాశం. మిస్టేక్స్ అంటే గుర్తొచ్చింది, మా మిస్టేక్ మూవీలోనే మా డైరెక్టర్ నా క్యారెక్టర్కి నా వాయిస్ పెట్టట్లేదు. అయ్యో, అది పెద్ద మిస్టేక్ కదా. ఎస్, అదే పెద్ద మిస్టేక్. సో మా డైరెక్టర్ నా క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకని అంటే ప్రయత్నం చేశారా, లేకపోతే ఆయన? లేదు, యాక్చువల్లీ నేను చెప్పినట్లు నాది చాలా బేస్ వాయిస్, నాకు మూవీలో ఉండే నా రోల్కి నా వాయిస్కి యాప్ట్ అవ్వదు. ఇందాకే చెప్పారు అంటే మీరు ఎలాగో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఇష్టపడతారు కానీ అందులో అలాంటిది కాదు అన్నట్టు కానీ మీరు కంప్లీట్గా ఒక భయంతో ఉండే ఒక అమాయకురాలి, అమాయకురాలన్న అమ్మాయిని, చిన్న చిన్న వాటికి భయపడిపోతూ ఉండే ఒక అమ్మాయిని అనమాట, సాదా సీదా అమ్మాయిని. సో నా వాయిస్కి, నా వాయిస్లో ఉన్న ఆ బేస్కి నా క్యారెక్టర్కి సెట్ అవ్వదు అని చెప్పేసి డైరెక్టర్ గారు వద్దమ్మా అని అన్నారు. వద్దమ్మా అంటే సరే, ఓకే సార్ అని అన్నారు. ఓకే, మీరు ఇప్పుడు ప్రెజెంట్గా ఏదో షార్ట్ ఫిల్మ్ ఏదో చేస్తున్నట్టున్నారు? ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు షూట్కి వెళ్ళేసి వచ్చాను, చిన్న షార్ట్ ఫిల్మ్. అది ఒక మెసేజ్ ఇవ్వడానికి, అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పేసి చిన్న మెసేజ్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. షూట్ ఇంకా పెండింగ్ ఉంది, అది మేబీ వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. మీలో ఆర్టిస్ట్ రైటర్ ఉన్నారు, ఎలాగో డైరెక్టర్ ఉన్నారు, అంటే జస్ట్ సలహా అనుకోండి, సూచన అనుకోండి నా వైపు నుంచి, మీరు షార్ట్ ఫిల్మ్స్ మంచివి మీరు చేయొచ్చు ఆలోచన ఏమి లేదా అనుకుంటున్నారు? నేనే మీరే డైరెక్ట్ చేసి మీరే స్క్రిప్ట్ రాసుకొని మీరే లీడ్ రోల్ చేస్తూ మీరే చేయగలవచ్చు కదా? అంటే చేయొచ్చు. అంటే మీ తాలూకు, మీరు ఇందాక నాతో మాట్లాడుతున్నప్పుడు అబ్బో డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్షన్ ఏదో రైటర్గా అయితే ఓకేనండి, డైరెక్షన్ అంటే చాలా ఇదని. అంటే సృజన అనేది ఫస్ట్ రైటర్ నుంచే పుట్టుకొస్తుంది, ఫస్ట్ రైటరే సృజనకారుడు, ఆ తర్వాత రైటర్ నుంచి డైరెక్టర్ కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రియేటివ్ పర్సన్. సో మీరు మీ అంటే నేను డైరెక్షన్ చేయగలనా అన్న భావనలో మీరు కొంచెం అట ఊయిసలాడుతున్నప్పుడు మీరు అలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని నా సలహా. అంటే నేను నాకు ఆలోచన కూడా ఉందండి, షార్ట్ ఫిల్మ్స్ కాకుండా ప్రాంక్ వీడియోస్ చేద్దామనే ఆలోచన ఉంది. ఓకే, సో వెరీ సూన్ మేబీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అది కూడా. ఓకే, అంటే ఫన్నీ వీడియోస్, ప్రాంక్ వీడియోస్, నవ్వించు, జనాలు చూడగానే నవ్వుతారు. అంటే గాక్స్ అని చెప్పేసి వస్తాయి కదా మనకి హిందీలో, ఇంగ్లీష్లో అవి వస్తుంటే, తెలుగులో కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది టిక్ టాక్ వచ్చిన తర్వాత. ఓ ఇట్స్ ప్రాంక్ అని చెప్పేసి చాలా మంది ప్రాంక్ వీడియోస్ చేస్తూ జనాల్ని నవ్విస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. సో అలా మీరు కూడా టిక్ టాక్ చేస్తారా?
కొంచెం అప్పుడప్పుడు అంటే సాధారణంగా నేను చాలా సందర్భాల్లో షూటింగ్ గ్యాప్లో ఆ షూట్ గ్యాప్లో చూస్తుంటాను ఆర్టిస్టులు, ఫిమేల్ ఆర్టిస్టులు మరీ ఎస్పెషలీ మొబైల్ పట్టుకొని అక్కడ ఒకవైపు వెళ్ళి ఏదేదో చేస్తుంటారు. నేను ఏంటమ్మా మాట్లాడడం ఏంటి ఇలా చేస్తున్నారని అనుకున్నా ఒక షూటింగ్లో నేను వెళ్తే. ఆ తర్వాత చూస్తే తను టిక్ టాక్ చేస్తున్నారు. సో అంటే కాస్త రిలాక్స్ అవ్వడం కోసమో లేక ఇది అవ్వడం, అంటే మీరు రెగ్యులర్గా చేస్తుంటారు అప్పుడప్పుడు చేస్తుంటారు? అప్పుడప్పుడు సరదాగా చేస్తూ ఉంటాను షూట్ గ్యాప్లో ఉన్నప్పుడు, లేకపోతే అవి కూడా నెగటివ్ రోల్సేనా? అవి కూడా అంటే కొన్ని ట్రై చేస్తూ ఉంటాను అక్కడ. అంటే నన్ను నేను అంటే నాలో నేను యాక్టింగ్ మెరుగుపరచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కామెడీ కూడా చేస్తారా? అంటే కామెడీ చేస్తాను, బట్ నాకు పెద్దగా యాప్ట్ అవ్వదు అంతే. అంటే అంటే సాధారణంగా ఏమంటారంటే ఒకరు ఎవరైనా నటన రంగంలో హాస్యరసాన్ని బాగా పండించగలిగితే ఇంకా ఏ పాత్రనైనా చాలా అవలీలగా అలవోకగా పోషించగలరు అని అంటారు. సో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తా. అంటే నాకు సంబంధించి అయితే నేను అనుకునేది ఏంటంటే నేను ఈ రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్స్ బాగా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలను. అండ్ కామెడీ కొంచెం ట్రై చేస్తాను బట్ వస్తుంది. బట్ ఈ లవ్ ఇవి ఈ ఎఫెక్షనల్ ఇవి ఉంటాయి చూడండి, అవి కొంచెం కష్టం. నా మూవీలో కూడా నేను చేసినప్పుడు మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు నా దగ్గర నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకోవడానికి. బయటకి లవ్ ఫీల్ అంటే ఒక అమ్మాయి అబ్బాయితో కూర్చుని ప్రేమగా, అంటే చూస్తేనే కళ్ళల్లో ఆ ప్రేమ కనిపించేస్తూ ఉంటుంది కదా, అది కొంచెం కష్టపడతాను నేను. ఎందుకంటే అలాగా యాక్చువల్లీ లవ్ అనేది ఎవర్ గ్రీన్ అది లవ్ అనేది. సో ఎవరైనా ఎవరితోనైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ప్రేమ అనేది విశ్వజనీనమైనది, అది అమ్మాయి అబ్బాయికి మాత్రమే కాదు, అన్న చెల్లెలు తండ్రి కూతురు మధ్యన ఉంటాయి. ఎందుకు మీరు అలా ఎక్స్ప్రెస్ చేయలేరని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ప్రాబ్లం, కారణం ఏంటి? అంటే లవ్ అంటే ఇప్పుడు అమ్మకి లేకపోతే అమ్మతో డైలాగ్ ఉంటే ఆ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసేస్తాను. ఇప్పుడు ఒక అబ్బాయిని కూర్చోపెట్టి అంటే హీరో ఉండమో లేకపోతే ఎవరైనా ఒక అబ్బాయితో నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది నాకు. అవునా? అంటే ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదా? అంటే నేను ఎవరికి చేయలేదు. సో మీకు ఎవరైనా చేసి ఉంటారు అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలండి. అంటే అందరూ నా అనుకునేంత ఇదిలోకి వెళ్ళాలి. అంటే ఒకప్పుడు సౌందర్య గారు ఉండేవారు, సౌందర్య గారిని ఒక హీరోయిన్గా ఎవరు చూసేవాళ్ళు కాదు, అందరూ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. అంటే అంత పెద్ద హీరోయిన్తో అనొచ్చు, అంత పెద్ద ఆర్టిస్ట్తో అనొచ్చు, అంత పెద్ద ఆవిడతో అంత గ్రేట్ పర్సనాలిటీతో కంపేర్ చేసుకోవడం అని కాదు, షీఈస్ మై ఇన్స్పిరేషన్. అంటే సౌందర్య గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు, ఏదున్నా కూడా తన ముఖంలో చాలా మంచిగా ముఖ కవళికలు కానివ్వండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, కళ్ళతో కూడా తను అభినయం చూపించే అంత గొప్ప నటి ఆవిడ. ఓకే, సో ఆవిడ లేని లోటు ఇప్పటికీ టాలీవుడ్కి కంపల్సరీ ఉంటుంది. అంటే మీరేమన్నా తీరుస్తారా? అమ్మో, అంత అసలు కళలో కూడా అనుకునే ప్రసక్తే లేదండి. ఆవిడని నేను అక్కడెక్కడో ఉండి చూస్తూ ఉంటాను. సో కనీసం ఆవిడ లాగా అందరూ నా అనుకునే ఆర్టిస్ట్ అవ్వాలి నేను. ఓకే, నా అని ఎలా అనుకుంటారండి మిమ్మల్ని? మీరేమో నెగిటివ్ రోల్ చేయాలనుకుంటున్నారు, మొక్కే కదా అని పీకకొస్తాను ఆ ఎక్స్ప్రెషన్తో అలా చెప్తే ఈ అమ్మాయి మా కూతురు అయితే బాగుంటుంది, ఈ అమ్మాయి మా కోడలు అయితే బాగుంటుంది. అంటే అందులో కూడా కొంచెం కొంచెం సాఫ్ట్నెస్ ఉన్నాయో సెంటిమెంట్ ఉన్నాయో ఎంచుకుంటాను. అలా మీరు ఎంచుకునేటప్పుడు ఆ రకంగా కూడా కొంత ఆలోచిస్తారనమాట. వెబ్ సిరీస్ ఏం చేయలేదా? అంటే వెబ్ సిరీస్ రీసెంట్గా ఒకళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది, మేబీ అది. ఓకే, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, గలగలా పారే సెలయేరు లాగా ఉంటారు మిమ్మల్ని చూస్తే నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సరే, అలాంటి త్రిపుర జీవితంలో ఏదైనా విషాదకరమైన సంఘటన అంటే ఏం చెప్తారు? అంటే నా లైఫ్ మొత్తానికి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు విషాదకరమైన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటి అంటే మా నాన్నగారు చనిపోయారు. అదొక్కటే నాకంటూ నా లైఫ్లో జరిగింది, అదొక్కటే. ఓకే, అంటే నేను బేర్ చేయలేని సిచ్యువేషన్ అది. అంటే అంటే చాలా ఒడిదుడుకులు లైఫ్ అన్నాక, ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అన్నీ నేను బేర్ చేశాను, ఎదుర్కొన్నాను. కానీ ఎదుర్కోలేంది, ఎక్స్పెక్ట్ చేయంది, ఇప్పటికీ నమ్మబుద్ధి కాంది, అదొకటే. ఓకే, నాన్నగారు మిమ్మల్ని న్యూస్ ప్రజెంటర్గా చూసారా లేకపోతే ఆర్టిస్ట్గా చూసారా? ఆహా, లేదండి. అంటే సారీ, ఇట్స్ ఓకే. సారీ, ఇట్స్ ఓకే.
అంటే పిల్లల్ని ఒక స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు చాలా కుతూహల పడుతుంటారు. పైగా మీరు గారాల పట్టి మీ నాన్నకు చాలా, మీ నాన్నకు నువ్వు అంటే చాలా ప్రేమ ఇష్టం కదా, అలా కూతుర్ని ఒక్కసారి అలా టీవీ స్క్రీన్ మీద చూస్తే ఎంతో పొంగిపోయేవారు కదా. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను మా నాన్న టామ్ అండ్ జెర్రీస్ లాగా ఉండేవాళ్ళం. అంటే మా నాన్న ఏదన్నా కూడా నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేసేదాన్ని. నేను తను ఏమన్నా క్వశ్చన్ వేసినా కూడా నేను ఎగ్జాక్ట్ వెళ్ళి ఎదిరించేదాన్ని అన్నమాట. ప్రేమగానే కదా, అంటే చిన్నపిల్లని కాబట్టి ఇంట్లో అందరూ గారాబం చేసేవాళ్ళు. సో ఎప్పుడు మా అక్కల్ని కానీ అన్నయ్యని కానీ అన్న అక్క అని పిలిచింది లేదు, పేర్లు పెట్టి పిలుస్తాను. ఓకే. సో చిన్నప్పటి నుంచి ముద్దు ముద్దుగా పెంచేశారన్నమాట చిన్నపిల్లని అందరికంటే కాబట్టి. సో మా నాన్న కూడా ఏం అనేవారు కాదు. సో ఆయన మాత్రం చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు, ఓకే నువ్వు ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధిస్తావు, అంటే అందరిలాగా కామన్గా అయితే ఉండవు, యుల్ బి సంథింగ్ డిఫరెంట్ అనేసి అనేవాళ్ళు. నిజంగా ఆయన కనుక ఆయన బతుకు మీరు ఎదిగే క్రమంలో నాన్నను కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానండి, 2010లో నాన్న చనిపోవడం జరిగింది. 2012లో నేను స్క్రీన్ ఎంచుకున్నాను. అదే తను కనుక ఉండింటే ఎంత ఆనందపడ్డేవారో, మా కూతురు ఒక స్థాయికి ఎదిగింది, చాలా ఆనందపడ్డాను. అంటే అది మీరు తండ్రి లేని లోటును ఫీల్ అవుతుంటారు అప్పుడప్పుడు? చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. ఈవెన్ మా మదర్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు, నిన్ను కనుక ఇలా చూస్తుంటే నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఫాదర్స్ డే రావడం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా తండ్రితో వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు లైక్ దట్ కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. ఓకే. సో ఇంకేంటి, మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారు? వాట్ ఈస్ లైఫ్ మీ, అంటే జీవితం అంటే ఏంటి, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ లైఫ్? జీవితానికి మీరు మీ దృష్టిలో జీవితాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? జీవితాన్ని నిర్వచించేంత పెద్దదాన్ని అయితే కాదు, మీరు చూసిన మీ దృష్టికోణంలో. బట్ నేను చూసినంత వరకు అయితే నచ్చినట్టు బతకాలండి, నచ్చినట్లు ఉండాలి, మనకి నచ్చింది చేయాలి. కానీ ఏ రోజు విలువల్ని కోల్పోకూడదు, మన పాస్ట్ మర్చిపోకూడదు, అది మాత్రం నేను చెప్పాను. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు మూలాలను మర్చిపోకుండా మనం ఎక్కడి నుంచి వచ్చామో అప్పుడప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలుస్తుంది, మనం ముందుకు కూడా ఇదిగా వెళ్ళగలుగుతున్నాం. మేడం, మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేశారు యాంకర్గా కూర్చొని. మీరు ఇందాక చెప్తూ ఆర్జీవి అంటే కొంచెం భయం వేసింది తనని ఇంటర్వ్యూ చేయడానికి అన్నారు. ఎందుకు భయం వేసింది? ఆయనను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నిజంగా భయానికి మీరు అనుకున్నట్టుగా భయపడ్డట్టుగా అనిపించిందా? అంటే దానికి ముందు ఆ సార్ని ఇంటర్వ్యూ చేయదో, మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అప్పుడు, సార్ అన్ని ఆర్జీవి సార్ మొత్తం అన్ని స్టూడియోస్కి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు, నెక్స్ట్ మా స్టూడియోకి వస్తూ ఉన్నారు అన్నమాట. సో అంతకు ముందే ఒక ఛానల్లో ఆయన లైవ్లోంచి మైక్ తీసేసి వెళ్ళిపోవడం జరిగింది. యాంకర్ అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మనందరికీ తెలిసింది ఆర్జీ గారు, ఆయన రూటే సపరేట్, నా ఇష్టం అంటారు ఆయన. నా ఇష్టం, ఆయన పుస్తకం నా ఇష్టం అని రాశారు కాబట్టి. సో నేను ఏం క్వశ్చన్, నాకు కూడా అలాంటి ఇన్సిడెంట్ అనుభవం ఎదురవుతుందేమో, తీసి వెళ్ళిపోతారేమో అనుకున్నారు. మేబీ అలాంటి, అంటే నేను ఏదన్నా తప్పుగా అడిగితే ఆయన సమాధానం ఒకవేళ సీరియస్ గా రెస్పాండ్ అయినా ఓకే, గానీ లైవ్ మధ్యలోంచి ఆయన వెళ్ళిపోతే మాత్రం పరువు పోతుంది ఫస్ట్. అదే ఇంకా కొన్ని రోజులు అదొక ట్రోల్ అయిపోతుంది అనమాట, అదే పెద్ద టాపిక్ అయిపోతుంది. సో నేను ఏం అడగాలన్నా ఆచితూచి జాగ్రత్తగా అడగడం జరిగింది అనమాట. తన విషయంలోనా లేకపోతే మిగతా విషయాలు, మిగతా వాళ్ళ విషయంలో కూడా? అంటే కొంతమంది ఇంటర్వ్యూని రెండు రకాలుగా చేస్తుంటారు, సీరియస్ గా ఎలా ఉన్నారండి బాగున్నారా అని అడిగేలాగా ఒకరు ఉంటారు, లేకపోతే హాయ్ ఎలా ఉన్నారండి ఏంటి సంగతులు, మీ పూల పూల బాగుంది, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, లైక్ దట్ ఉంటుంది. సో మీరు ఎలా చేసేవాళ్ళు అంటే అందరితో, రిమైనింగ్ అందరితో కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ తో సహా నేను చాలా క్యాజువల్ గా ఇంటర్వ్యూ చేసేదాన్ని, చాలా చిట్ చాట్ లాగా చాలా క్యాజువల్ గా ఉండేదాన్ని. ఎక్సెప్ట్ దానం నాగేందర్ గారు ఇందాక చెప్పినట్లు అప్పుడు ఒకసారి భయపడ్డాను. ఆర్జీవి గారితో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఆచితూచి అడగడం జరిగింది. ఎందుకంటే ఆయన స్టూడియోలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కాఫీ కావాలన్నారు, కాఫీ తీసుకురాగానే మళ్ళీ నో నాకు టీ కావాలన్నారు, మళ్ళీ టీ తీసుకొచ్చిన తర్వాత లో నాకు కోల్డ్ కాఫీ కావాలన్నారు. అప్పుడే నాకు, అప్పటికే నాకు చెమటలు పట్టేస్తున్నాయి. ముందే భయంతో ఉన్నాను. అంటే ఆయన, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఫ్రికల్ మెంటాలిటీ అంటారు కదా, సో అప్పటికప్పుడే ఆయన డెసిషన్స్ చేంజ్ చేసుకుంటూ అప్పటికప్పుడే నాకు నా కళ్ళ ముందు కనిపించేస్తుంది, అప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. గొప్ప సరదా మనిషి అండి. అంటే నాకు తెలిసినంత వరకు ఆర్జీవి గారిని
అందరూ ఒక కోణంలో ఆలోచిస్తారు, కానీ రెండో వైపు చూస్తే ఈజ్ వెరీ నైస్ పర్సన్ అని కూడా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఆర్జీవి గారి గురించి బుక్ జరగదు, బుక్ చదవడం జరిగింది. ఏం పుస్తకం అండి అది? ఓట్కా విత్ వర్మ అని చెప్పేసి సిరాశ్రీ గారు రాయడం జరిగింది. ఓట్కా విత్ వర్మ, నేను జస్ట్ ఆర్జీవి గారిని ఎందుకు అందరూ అలా అంటూ ఉంటారు అని చెప్పేసి నేను ఆయన గురించి తెలుసుకోవడానికి మాత్రమే జస్ట్ ఒక రెండు పేజీలు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దాన్ని ఎండ్ వరకు కూడా, ఎండ్ ఇంకొక 10 pages ఉన్నాయనగా నాకు కళ్ళు నొప్పి పుట్టి ఆపేశానండి. ఎన్ని పేజీలు ఉంటుంది అది? ఎన్ని పేజీలు ఉంటుంది నాకు కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు, బట్ ఇంకొక 10-15 pages ఉంది అనుకున్నప్పుడు ఇంకా నాకు కళ్ళు నొప్పి పుట్టేసి నేను ఆపేశాను. లేదంటే అప్పటిదాకా నాకు ఆపబుద్ధి కాలేదు, మనసు ఆపాలనిపించలేదు, కానీ కళ్ళు వద్దంటున్నాయి. అవును, నిజంగా ఆ బుక్ చదివిన తర్వాత నేను ఆర్జీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఫ్యాన్ అయ్యారా? ఓకే. అంటే మీరు భయపడ్డారు కదా తనతో ఇంటర్వ్యూ, ఐ మీన్ మీకు ఎదురైనటువంటి దీని దృష్ట్యా? ఆ తర్వాత ఆయనని ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ అమ్మయ్యా అనుకున్నా, ఫోటో అయితే దిగాను ఆర్జీవి గారితో, దాని లైఫ్ టైం మెమరీ నాకు అది. వెరీ నైస్ అండి. ఈవెంట్స్ చేస్తున్నారు అని చెప్పారు ఇందాక, ఎలాంటి ఈవెంట్స్ చేశారు, అక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్? అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అండి, ఫిల్మ్ ఈవెంట్స్ చేస్తాను, కాలేజ్ ఈవెంట్స్ అండ్ సంగీత్ ఈవెంట్స్, ఎవ్రీథింగ్ హోస్ట్ చేస్తాను నేను. ఎక్కువగా చేసిందంటే ఫిల్మ్ ఈవెంట్స్, టీజర్ లాంచెస్, ట్రైలర్ లాంచెస్ అండ్ నార్మల్ బడ్జెట్ మూవీస్ ఆడియో లాంచెస్ చేశాను. మీరు చాలా ఈవెంట్స్ చేస్తుంటారని విన్నాను, ఎలాంటి ఈవెంట్స్ చేశారు? ఫిల్మ్ ఈవెంట్స్ చేశానండి, ఫిల్మ్ ఈవెంట్స్ చేస్తాను అండ్ సంగీత్ ఈవెంట్స్, కాలేజ్ షోస్, ఎవ్రీథింగ్. అంటే ఎక్కువగా అయితే ఫిల్మ్ ఈవెంట్స్ చేస్తాను, టీజర్ లాంచెస్, ట్రైలర్ లాంచెస్, ఆడియో లాంచెస్. ఓకే, అంతమంది ముందు ఆ రకంగా చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నటన ఎవరో 4-3 ఆర్టిస్టులు ఉంటారు, న్యూస్ ప్రజెంటేషన్ అంటే అసలు ఎవరు ఉండరు, మనం ఒక్కరేమో ఉంటాం, అవతల పీసీఆర్లో వాళ్ళు ఉంటారు. కానీ అంతమంది, వేల లక్షల మంది మధ్యలో అలా ఇది చేయడం చాలా గొప్ప విషయమే. సో అలా కూడా మీరు చేసి నెగ్గుకు రాగలిగారు. అలాంటి సందర్భాల్లో మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరిచ్చారు, ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు? చలపతిరావు గారు అండి, రవిబాబు గారు వాళ్ళ ఫాదర్ కదా, అల్లరి రవిబాబు గారు అని. చలపతిరావు గారు ఒక ఈవెంట్కి, ఒక ఆడియో లాంచ్కి, నేను హోస్ట్ చేసిన ఆడియో లాంచ్కి గెస్ట్గా రావడం జరిగింది. అంటే అదే ఆ మూవీలో ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా చేయడం జరిగింది. సో ఆయన, నేను యాంకరింగ్ అంత చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, అంటే సినిమా గురించి మాట్లాడుతూ, మా అమ్మాయి బాగా చేసింది, మా అమ్మాయి బాగా చేస్తుంది అని అన్నారు. అంటే మా అమ్మాయి అని సంబోధించారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అల్లరి నరేష్ గారు అండ్ చాలామంది, అంటే వచ్చిన గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ మీదకి వాళ్ళు మాట్లాడుతూ ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం అయితే కంపల్సరీ జరుగుతుంది. ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చలపతిరావు గారి కాంప్లిమెంట్ అనేది మీకు బాగా ఎక్కువ ఆనందాన్ని, సో మీరు బోల్డ్ అన్ని కాంప్లిమెంట్స్ అన్ని ఫ్లవర్ బొకే లాగా అందుకుని ఉంటారు చాలా వరకు. ఓకే, ఈ కాంప్లిమెంట్స్ ఓకే. సాధారణంగా మీరు న్యూస్ ప్రజెంటర్గా చేశారు చాలా ఏళ్ళు చాలా ఛానల్స్లో, ఆఫ్కోర్స్ ఆర్టిస్ట్ కూడా చేశారు, ఈవెంట్స్ కూడా చేశారు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు, హే త్రిపుర తను అక్కడ ఆ న్యూస్ చదివారు, ఆ దాంట్లో యాక్ట్ చేశారు, ఆ ఈవెంట్లో ఉన్నారని అలా గుర్తుపెట్టి మీ చుట్టూ వచ్చి మీతో ఆటోగ్రాఫ్లో లేకపోతే సెల్ఫీలో ఎంతమంది తీసుకున్నారు? ఆటోగ్రాఫ్లు అంటే ఆటోగ్రాఫ్ల కాలం ఎప్పుడో వెళ్ళిపోయింది, కాకపోతే సెల్ఫీస్ అంటే ఈవెంట్స్ చేసినప్పుడు చాలా మంది వచ్చి సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ బాధించదగ్గ విషయం ఏంటంటే, న్యూస్ ప్రెజెంటర్స్కి బయట పెద్దగా ఫేమ్ ఉండదు. అంటే నేను ఒక 7 ఇయర్స్గా న్యూస్లో ఉన్నాను, సో నార్మల్గా రెగ్యులర్గా న్యూస్ వాచ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు తప్పించి ఎవరు కూడా న్యూస్ ప్రెజెంటర్ని, ఒక న్యూస్ ప్రెజెంటర్ని బయట గుర్తించడం అనేది చాలా రేర్ థింగ్. ఓకే, సో ఈ ఈవెంట్స్ చేసినప్పటి నుంచి మాత్రం నాకు చాలామంది గుర్తింపు రావడం జరిగింది. ఒక న్యూస్ ప్రెజెంటర్స్కి కూడా ఆ గుర్తింపు రావాలి, ఎందుకంటే యాంకరింగ్ అనేది డిఫరెంట్, న్యూస్ ప్రజెంటింగ్ అనేది చాలా డిఫరెంట్. ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఫాలో అవుతూ, కరెంట్ అఫైర్స్ మీద అవగాహన తెచ్చుకుంటూ, ప్రజలకి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము అలర్ట్గా ఉంటాం. ఒక చిన్న మిస్టేక్ మా సైడ్ నుంచి జరిగినా కూడా కంప్లీట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో మేము ఎంత అలర్ట్గా ఉండాలి అనేది ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్గా. సో ఆ గుర్తింపు అనేది జనాల్లో కూడా రావాలి. అంటే ఏదో న్యూస్ చూసేస్తున్నాం వదిలేస్తున్నాం అని కాకుండా, దాని వెనకాల ఇంతమంది వర్క్ చేస్తారు, అంటే ఫేస్ ఆఫ్ ద ఛానల్ న్యూస్ ప్రెజెంటర్స్ ఉంటారు అని చెప్పేసి గుర్తిస్తే చాలా బాగుంటుంది. వెరీ గుడ్, నిజంగా మీరు చాలా గొప్ప మాట అన్నారు. ఎందుకంటే న్యూస్ ప్రెజెంటేషన్ అనేది కూడా అంత ఆషామాషి విషయం కాదు,
అప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి, ఒక ఎవరో ఎక్కడి నుంచో ఒక రిపోర్టర్ మనకు అంతుంటే అతనితో కనెక్ట్ అయ్యి ప్రశ్నలు అప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. సడన్గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని వితౌట్ స్క్రిప్ట్తో మనం అప్పటికప్పుడు ప్రజెంట్ చేయాలి. ఇదంతా చాలా అదే లైవ్లో ఉన్నప్పుడు దగ్గు రావచ్చు, తుమ్ము రావచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు, కానీ అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది లైవ్కి, బయట బ్రాడ్కాస్టింగ్కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 2 సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. పొరపాటున దగ్గినా లేకపోతేనే ఏదైనా జలుబు చేసినప్పుడు, లైవ్లో లైవ్కి వెళ్ళినప్పుడు ఒక తుమ్ము వచ్చినా ఏదైనా జరిగినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. అంటే ఎవరికైనా కూడా జలుబు దగ్గు అనేది సాధారణ, బలవంతంగా కంట్రోల్ చేసుకుని అలా జరిగిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అందుకనే న్యూస్ ప్రజెంటర్స్ కూడా జనాలు గుర్తుపట్టాలి, గుర్తించాలి అని అడుగుతున్నారు. సో మీరు ఆలోచించింది చాలా మంచి విషయం, వెరీ నైస్ అండి. సరదాగా అడుగుతున్నాను, ఊరికి ఏమన్నా తిరిగి ఇవ్వాలంటారు లేకపోతే లావు అయిపోతారంటారు కదా, మీరు లావు అవ్వకుండా ఉండడానికి ఊరికే ఊరికి కానీ లేకపోతే సమాజానికి కానీ ఏమి చేయాలనుకుంటున్నారు? ఐ మీన్ ఒక సామాజిక సేవ లాంటిది. అంటే సామాజిక సేవ చేయాలని ఎప్పటి నుంచో ఉందండి నాకు. అది ఇంకా నేను నా వయసు ఇంకా అంత పెద్దగా లేదు, అండ్ నాకు సంబంధించిన సంపాదన కూడా మేబీ దానికి యాప్ట్ కాదేమో. అండ్ ఊరు బాగుండాలి అంటే కుటుంబం బాగుండాలి అనేది కూడా ఒక సామెత ఉంటుంది. సో ఫస్ట్ నా కుటుంబాన్ని చక్కగా సమృద్ధిగా చక్కదిద్దుకుని ఆ తర్వాత నిజంగా ఆ దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇస్తే కనుక 24/7 అదే అందుబాటులో ఉంటాను తప్పకుండా. ఆ దేవుడు చల్లగా చూసి ఆ ఛాన్స్ కనుక నాకు ఇస్తే. ఇంకొక ప్రశ్న, ఇది అడగొచ్చు అడగకూడదు కానీ అడగాలనిపించింది, అడుగుతున్నాను. ఎందుకంటే మీరు చాలామంది పొలిటీషియన్స్తో ఇంటర్వ్యూ చేసి ఉంటారు, త్రిపుర నిమ్మగడ్డ గారు ఎప్పుడైనా పొలిటికల్గా పొలిటీషియన్ అవ్వాలని అనిపించలేదా, రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి? అంటే ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నాకు పాలిటిక్స్ అంటే అసలు నచ్చదు. ఓకే, అంటే నేను అన్ఫార్చునేట్లీ నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి పొలిటికల్గా అన్ని అప్డేట్స్ నేను తెలుసుకుంటున్నాను, కానీ నాకు పాలిటిక్స్ అసలు నచ్చదు. అంటే ఈ రోజుల్లో ఉన్న పాలిటిక్స్ వల్ల, లేకపోతే పొలిటీషియన్స్ని నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం వల్ల, అంటే ఒక లైవ్ డిబేట్లో కొట్టేసుకుంటూ ఉంటారు, అంటే అప్పటికప్పుడే గొడవ పడేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు లైవ్లో చాలా తిట్టేసుకుంటుంటారు, గొడవ పడుతూ ఉంటారు, కరెక్ట్ లైవ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఓకే సైన్ ఆఫ్ అయిపోతుంది, వెళ్తూ వెళ్తూ హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చేసుకుని మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అవి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం వల్ల మేబీ ఆ హేట్ వచ్చి ఉండొచ్చు మేబీ. సో ఓకే, ఫైనల్గా మీరు మా తెలుగు వాకిట్లోకి అడుగు పెట్టారు, మీకు ఎలా అనిపించింది? చాలా చక్కగా ఉందండి. నిజంగా తెలుగు వాకిట్లోకి ఎంటర్ అవగానే తెలుగు వాకిట్లో తెలుగు రుచులు అని చెప్పేసి నాకు బోర్డు కనిపించింది. చాలా బాగుంది, నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా మీతో మాట్లాడడం, తెలుగు వాకిట్లో అడుగు పెట్టడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. వన్స్కే మామూలుగా కుడియడం అయితే పొరపాటు లేదా అన్నారు, అవునా? మీరు యాక్చువల్లీ ఇక్కడ కూర్చోవాలి, నేను అవతల కూర్చోవాలి. ఎగ్జాక్ట్లీ, మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ. ఇదే నేను చెప్పబోతున్నాను నెక్స్ట్. ఎంతో మందిని అక్కడ కూర్చుని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఏ నర్వస్ ఫీల్ లేదు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చుని మీకు సమాధానం చెప్తుంటే ఏదో కొంచెం నర్వస్ గా అనిపిస్తుంది. నో నో నో, మీరేం నర్వస్ గా ఫీల్ అవ్వలేదు. మీరు ఏది అడిగినా కూడా సూట్ గా స్పష్టంగా, అంటే మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో మీరు ఎంత సూటిగా, ఎంత స్పష్టంగా, ఎంత నిబద్ధతగా ఉంటారో, అంటే పని పట్ల కానీ, మీ కుటుంబం పట్ల కానీ, విలువల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, జీవితం పట్ల కానీ, అన్నీ స్పష్టంగా త్రిపుర గారిలో కనిపించాయి. నిజంగా మీరు మా షోకు రావడం రియల్లీ వేర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, త్రిపుర నిమ్మగడ్డ గారి మనోభావాల్ని, తన తాలూకు నటన జీవితము, తన జీవిత నేపథ్యాన్ని గురించి చక్కగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రావాలని మా తెలుగు వాకిట్లో కూడా కోరుకుంటోంది. మరో కళాకారుని ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు వాకిట్లో. హాయ్, నేను మీ లహరిక. దిస్ ఇస్ అరుణ్ పవార్. నేను శ్రీదేవి. దిస్ ఇస్ జబర్దస్త్ అవినాష్. పౌర్ణమా దాస్గుప్త. ఐఎమ్ వైభవి జోషి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో. 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 అండ్ తెలుగు వాకిట్లో. ప్లీజ్ డూ వాచ్ అండ్ యుల్ లవ్ ఇట్.